డైవర్షన్ సేమ్ బారికేడింగ్ అలానే ఉంది. ఓన్లీ ఇట్లా స్ట్రేట్ వచ్చే వాటిని లోపల కిందికి పోయి యూటర్న్ చేసుకొని వస్తుంది. మిగతా ఏవి కూడా డైవర్షన్ అవుతుంది. అక్కడికి వచ్చి పోయేటోయి సిగ్నల్ పెడతాము. ఈ చౌరస్తా ఒక సైడ్ మంగళవాడు పోయేటోళ్ళు, ఒక సైడ్ జియాగూడ పోయేటోళ్ళు, ఒక సైడ్ టప్ప చపత్ర పోయేటోళ్ళు. సిగ్నల్ పెడదా మేడం? ఆల్రెడీ సిగ్నల్ కోసము పిలిపించి ఇంజనీరింగ్ వాళ్ళతో అంతా చూపించి రిపేర్ చేయించినాము. సిగ్నల్ వర్కౌట్ కాదన్నారు ఇలా కాదన్నారు. సిగ్నల్ వర్కౌట్ కాకపోతే ఒక నలుగురు కాన్స్టేబుల్ పెడదా మనం? మీరు అర్థం చేసుకోండి. తర్వాత మనం ఆలోచించి సిగ్నల్ పెడదామా, కాన్స్టేబుల్ పెడదామా, ఎట్లా పెడదామా మాట్లాడదాం. ప్రస్తుతం అయితే తీపించండి. నిన్న యాక్సిడెంట్ అయింది, ఇద్దరు చనిపోయారు. పది నిమిషాలు ఇవన్నీ చేసేది మేము. యాక్సిడెంట్ అయితేనే తీస్తాం. యాక్సిడెంట్స్ అవుతున్నాయంటే మేమే తీసేస్తాం. అట్లా చనిపోయి కదా, అది బ్రేక్ డౌన్. దీని డైవర్షన్ ప్రాబ్లం కాదది, డైవర్షన్ ప్రాబ్లం కాదది, అది అది డైవర్షన్ ప్రాబ్లం కాదు. రోడ్ రోడ్ ఇప్పుడు జనాలకు కూడా ఇష్టం లేదు ఆ రూట్ చేయాలని. జనాలకు కానీ బిజినెస్ మెన్ కానీ ఆ రూట్ కి వచ్చేటోళ్ళు డీసీపీ గారు ఎట్టి పసల ట్రాఫిక్ వెళ్తానని ఇన్నే కాదు, ప్రతి రూట్ కు గానీ ప్రతి సిగ్నల్ కల గానీ 2 నిమిషాలు 5 నిమిషాలు ట్రాఫిక్ ఎట్లా జామ్ అవుతుంది. ఇప్పుడు ఈడేందంటే ఈ చౌరస్తా మీద మన రైట్ ఏమో పోతే మన మంగళాడు పోతాం, ఇక్కడ పోతే మేము ఘోషమైన పోతాం. జస్ట్ మట్టుకు ఎక్కువ మట్టుకు ఈ రోడ్ హోల్ సిటీకి వచ్చేటోళ్ళు మొత్తం ఇదే టప్ప చెప్తా రోడ్ పోతాం. ఈ రోడ్ ఓర్ ఏమని ఓరు ఇంకో మట్టుకు 100 మీటర్స్ ఇప్పుడు మనం ఇట్లా పడుకుంటామా ఇటు పడతామా దానికి ఎందుకు? ఇప్పుడు ఇలా పెట్టామంటే అవన్నీ కూడా అర్థం కూడా చేసుకొని మీరు కూడా అట్లా అంటే ఎట్లమ్మా? మీరు కూడా మీకు తెలుసమ్మా డీజే ఏసీపీ గారు, మీకు నాలెడ్జ్ ఉందంత. డిమాలేషన్ కా నా జో ఎన్క్రోచ్మెంట్ ఎన్క్రోచ్మెంట్ ఆఫ్టర్ వో బాత్ మే కర్ రహి హో. ఏక్ బాత్ హో తుమ్ ఏక్ కామ్ కరో సర్, హమ్ ఏక్ కామ్ బోల్ రహే హమ్ బోల్ రహే ఆప్కు యే ట్రాఫిక్ కు స్ట్రక్ట్ కరో బోల్ రహే ఆప్కే ఆయ కి గరీబోం కా నుక్సాన్ కర్నా చా రహే ఆప్ మీరు మీరు ఇక్కడ అన్నారు కదా మాకు రోజు సార్ అది డైవర్షన్ అది దీని వల్ల కాదు, దీని వల్ల కాదు సార్, బ్రేక్ డౌన్ దట్ వాస్ డిఫరెంట్, దానికి దీనికి సంబంధమే లేదు. గాడి కంట్రోల్ రోడ్ పని చేద్దాం. ఇది తీపేయండి, ఒక 4-5 డేస్ మనం కాన్స్టేబుల్ పెడతాము. కంట్రోల్ కాకపోతే అప్పుడు మనం ఏం చేయాలి? కాదండి, లేట్ అవుతుంది ట్రాఫిక్ అనేది, లేట్ అవుతుంది ట్రాఫిక్. 5 నిమిషాలు అవుతుండొచ్చు, అట్లా కాదు. 5 నిమిషాలు ట్రాఫిక్ అంటే ఇది ఎక్కువ పెరిగిపోయి పురాణ పూల్ దర్వాజా ఉంది కదా, ఆ టెంపుల్ చుట్టూ జామ్ అయితే అటు బౌదూర్పురా నుంచి వచ్చేది జామ్ అయిపోతుంది. వరకైతే ఎప్పుడు జామ్ కాలేదు, అవుతుంది అయితే జామ్ ఇక్కడ కానీ అక్కడ పురాణపు టెంపుల్ కల జామ్ కాదు, అక్కడ ఇక్కడనే జామ్ అవుతుంది. ఇక్కడ జామ్ అయినా ఇది మొత్తం నిండిపోతుంది సార్. ఇప్పుడు మనం ఒక పని చేద్దాం సార్,
आप यहाँ तक रख दीजिए, हम इसको इतराज नहीं करते। ये यहाँ से जो है ना वहाँ तक सुनिए, आप पहले बात पूरी सुनिए। मैं प्रैक्टिकल यहाँ पे बराबर रहने वाले हम, यहाँ पे मेरा घर यहाँ, ये कार्पोरेटर हो सब, ये आप यहाँ से हटा दीजिए। ये वहाँ से जो आती ट्रैफिक, छह जगह की ट्रैफिक आती, वो छह जगह की ट्रैफिक यहाँ के डिवाइड होती है, एक जाति मंगल हाट को, एक जाति कारवान को, एक जाति जियागुड़े को, एक जाति 100 फीट रोड पे। अपोजिट ट्रैफिक किधर जाता? चार जवान होना साहब, अपने चार जवान अगर ठहर गए, पांच जवान डालता हूँ, आप चार जवान दे रहे ट्रैफिक पूरा स्लो डाउन, हमारे वॉलंटियर को देते हम ठहरते। वॉलंटियर का नहीं, एक दिन काम करते हैं, दो दिन काम करते हैं, कैसा काम करते हैं बात करते हैं। अपने आर्गुमेंट होता साहब, अपने बिलो का अधिकार हो साहब, पाँच छह दिन तुम्हारे कांस्टेबल हमको ठहरा करो, उसके बाद नए होने के बाद अपन क्या करेंगे देख के फिर करना करेंगे। सर एक काम करेंगे सर, ये पूरा वो शॉप है ना, एंक्रोचमेंट जरा हटा वो सर, वो ये छोटा छोटा रोड पे आए वो, ये भी मैं एडजस्ट करता हूँ। वो उनसे इसमें क्या ताल्लुक है?